వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు ఈ రోజు పాపన్నపేట మండలంలోని ముద్దాపూర్ గ్రామంలో గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గ్రామ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎరువుల కొరత లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందనడం ఎంతవరకు సమంజసమని అన్నారు 11 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని మండిపడ్డారు మెదక్ నియోజకవర్గంలో గతంలో మైనంపల్లి హనుమంతరావు 2 సార్లు గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు రాబోయే కాలంలో మరోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 16,000 38,000 కానీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు అండ్ల మోసమే మళ్ళా రైతుకు 15,000 రైతుకి 2 ఎకరాలు ఉండండి 15,000 3 ఎకరాలు ఉండండి 15,000 రైతుకు 15,000 అంటాడు అట్లా మరి పంట ఎకరానికి ఇంత ఖర్చు అని వెళ్తుంది కదా ఆ ఖర్చు కూడా నువ్వు ఇయ్యకపోతేవి అట్లనే పెన్షన్లు ఎవరు ఇచ్చిండ్రమ్మా పెద్ద మనుషులు ఇట్లా బాధపడకుండా కొడుకు మీద ఆధారపడి నాన్న అవస్థలు పడదురు ఇప్పుడు కొడుకు మీద ఆధారపడకుండా బతికితటి చేసింది కేసీఆర్ సార్ కదా 2,000 రూపాయల పెన్షన్ చేసింది భర్త చనిపోయిలోకి 2,000 ఒకరో ఇద్దరు మిగిలిపోవచ్చు వాళ్ళు కూడా వేసుకుందాం రేపు మన పెన్షన్ కూడా గౌరవ కేసీఆర్ గారు 5,000 రూపాయలు చేస్తున్నాడు భార్య భర్త ఉంటే ఒకరికి వస్తుంది కదా ఇద్దరికి మంచిగా ఉండాలంటే 5,000 రూపాయలు చేస్తుండ్రు అట్లనే ఇంకొక మా మహిళలకు కూడా మా కేసీఆర్ సార్ ఇంకో పథకం తెచ్చిండి ఏం పథకం అంటే మన గ్రూపులలో ఉండి మంచిగా లోన్లు మంచి గట్టి ముచ్చట పెట్టుకుంటున్నాం కదా అట్లనే మనం ఇట్లా ముద్దాపూర్ గ్రామ పంచాయతీ చేసుకున్నాం కాబట్టి ఈ గ్రామానికి ఒక భవనం ఇస్తారు ఆ భవనంలో మీటింగ్లు పెట్టుకునే విధంగా మనం మీటింగ్లు పెట్టుకోవచ్చు మా అక్క చెల్లెలు ఎవరైతే 43 లక్షల మంది గ్రూపులలో ఉండి దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేస్తున్నాం ఇంత ఉప్పు పోసుకుంటున్నాం లేకుంటే అమ్ముకుంటుండ్రు అవి తింటలేము హాస్టళ్లలో స్కూళ్ళల్లో ఎట్లా ఇస్తున్నామో సన్న బియ్యం రేపు రాబోయే కాలంలో కూడా తప్పకుండా రేషన్ షాపులల్లో సన్న బియ్యమే ఇస్తాం ఇంకొకటి రైతు బీమా ఇస్తాం రైతు ఎక్కడన్నా చనిపోతే ఆగం కావద్దు కుటుంబం ఆగమవుతుంది కుటుంబం అనాథ అవుతుంది కష్టమవుతుందా 5 లక్షల రూపాయల బీమా చేసినామా అట్లనే ఇప్పుడు ఏం చేసినాం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరి పేరు మీద కూడా బీమా చేసినాం తెల్ల రేషన్ కార్డు ఉంటే 93 లక్షల మంది దానిలో కూడా బీమా వచ్చేస్తుంది అందులో కూడా 5 లక్షల రూపాయల బీమా చేయడం జరిగింది అసైన్మెంట్ లావని పట్టాలు ఉన్నాయి కొంతమందికి ఎక్కుతలు ఖాతాలు అందుకు ధరణికి ఎక్కుతలు ఎక్కక ఉండొచ్చు లావని పట్టాలు ఉండొచ్చు అవి కొనరాదు అమ్మరాదు 60-70 ఏళ్ల నుండి సమస్య ఎవరు వచ్చిరు చూసిండ్రు పోయిండ్రు మన సార్ ఏం చేసింది సార్ చట్టం తెద్దామయ్యా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు వాళ్ళకు లావని ఎక్కియాలి పట చేయాలి నీ హక్కు ఇవ్వాలి నీకు హక్కు ఇచ్చేస్తే నువ్వు కొనుక్కో అమ్ముకో ఏమైనా వేసుకోవచ్చు అనే విధంగా కూడా బ్యాంకులో పెట్టుకున్నా నీకు మంచి ఇలా తట్టు చేస్తున్నా